తన కోరిక బయటపెట్టిన అనసూయ ఇక వివరాలేకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి ఇక వివరాలేకెళ్తే ఆర్తికేయ లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన చావు చావుకపూరు చల్లగా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం నాడు హైదరాబాద్లో ఘనంగా జరిగింది ఈ వేడుకకు స్టైలి స్టార్ అల్లు అర్జున్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేసిన అనసూయ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ సందర్భంగా అనసూయ గారు మారుతూ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి కారణం జానీ మాస్టర్ అందుకే ఆయనతోనే మొదలు పెడతా ఈ సినిమా కథ ఒక ఎత్తు అయితే పైన పటారం లోన లొటారం సాంగ్ బ్యాక్ కథ మరో ఎత్తు ఈ సాంగ్ చేయడానికి చాలా ఆలోచించా కానీ సాంగ్ లిరిక్స్ విన్న తర్వాత నేను ఖచ్చితంగా చేయాలని అనుకున్నా ఈ పాట రాసిన సనారే వయసులో చిన్నవాడే కానీ జీవిత సత్యాలు పాటలో రాశారు ఈ జనరేషన్ ఎలా చెప్తే అర్థమవుతుందో అలా చెప్పాడు దర్శకుడు కౌశిక్ సార్ ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ కాబట్టి సార్ అని పిలవాల్సి వస్తుంది ఈ పాటను నేనైతే నేను న్యాయం చేస్తానని నమ్మినందుకు చాలా థ్యాంక్స్ నిర్మాత బన్నీ వాసు గారు అలానే హీరో కార్తికేయులతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది స్పెషల్ గెస్ట్గా వచ్చిన బన్నీ గారు మనం కలిసి సినిమా చేయాలి సార్ త్వరగా ఈ పాట కోసం చాలా కష్టం మీద మీడియాతో మాట్లాడినప్పుడు చాలామంది పుష్పలో మీ క్యారెక్టర్ ఏంటి అని అడిగారు సుక్కు సార్ మీరు వింటున్నారా నేను గుండె రాయి చేసుకుని నన్ను అడగలేనని చెప్పేశాను రంగం అత్త చేసిన తర్వాత వెయిట్ ఉన్న పాత్ర చేశారంటే అది ఈ సాంగ్నే త్వరలో బన్నీతో కలిసి చేయాలని ఆశపడుతున్నా అంటూ తన మనసులో కోరికను చావు కబురు చల్లగా ఈవెంట్ వేదికగా బన్నీ ముందు బయటపెట్టింది అనసూయ అయితే అనసూయ అందరి ముందు అలా అడగడంతో బన్నీ ఓకే అన్నట్టుగా సైగలు చేసిన నవ్వుతూ ఉండిపోయారు చూడాలి మరి బన్నీ బాబుతో చిందేసినందుకు ఎలాంటి ప్లాన్ వర్కౌట్ చేస్తుందో ఏ దర్శకుడు ముందు వస్తుందో అని